ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకు దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల కానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల కానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. పోరాడుతున్నావు నాకు అర్థమైంది. ఐల్ టేక్ కేర్ దిస్ కేస్, డోంట్ వరీ అభిమాని. ది కేస్ ఇస్ క్లోజ్డ్. వాట్ అభి, యు హావ్ టు బి అలైవ్. నువ్వు బ్రతకాలి అభి. వేక్ అప్ అభి. అభి, నా పేరు అభిమన్యు. నేను రుద్రవరం అనే ఒక చిన్న గ్రామానికి ఎస్ఐని. మనకి చావు పరిచయం అయినప్పుడే జీవితం మొత్తం కళ్ల ముందు ఒక్కసారి మెదులుతుంది. అనాథగా జీవితం స్టార్ట్ చేసిన నేను ఈరోజు అండర్వరల్డ్తోనే తలబడి ఈ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం చిన్నప్పటి నుండి నన్ను వెంటాడిన ఆ ప్రశ్నే. ఆ ప్రశ్నకి సమాధానమే
మదర్ థెరీసా అనాథ శరణాలయం. ఇదే నా ఇల్లు, స్కూలు. వీళ్ళంతా నా ఫ్యామిలీ. లైఫ్లో మనల్ని అర్థం చేసుకునేవాళ్ళు, మన మనసుకు నచ్చిన వాళ్ళు కొంతమందే ఉంటారు. అలాంటి వాళ్లల్లో నందు ఒకళ్ళు. తనకి అమ్మా నాన్న దొరికారనే ఆనందం ఉన్నా నన్ను వదిలేసి వెళ్ళిపోతోందని చాలా బాధపడ్డాను. కాని ప్రతి వారం మమ్మల్ని చూడటానికి ఖచ్చితంగా వచ్చేది. రిషిత, ఇప్పుడు నందు వస్తుందంటావా? వస్తుందిలేరా, కంగారు పడుకో. హాయ్. హాయ్. నందు, నిన్ను బాగా చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటున్నారు అభి. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? గుడ్ న్యూసా? అవును అభి, నేను అక్కడ ఒక్కదాన్ని ఉండడం వలన డల్గా ఉంటున్నాను. అది చూసి అమ్మా నాన్న నీకెవరైనా ఫ్రెండ్ ఉంటే చెప్పు, వాళ్ళని కూడా తీసుకొచ్చేద్దామంటే అప్పుడు నీ పేరే చెప్పాను అభి. నిజంగానేనా? నిజంగానే అభి. అనుభవించాను. చాలా రోజులు ఆ ఇన్సిడెంట్ నన్ను నీడలా వెంటాడుతూనే ఉంది. తిను బాబు. నాకొద్దు. అయ్యో, నందుని ఎవరు చంపారు? ఎవరో టెర్రరిస్టులు అంట చంపింది. వాళ్ళు ఎక్కడుంటారు? ఎక్కడుంటారో తెలియదు నాకు. అభి, అలా భోంచేయకుండా ఉంటే ఎలా అభి? వాళ్ళ గురించి ఎవ్వరు చెప్పట్లేదు టీచర్. వాళ్ళు ఎక్కడుంటారో ఎలా ఉంటారో ఎవరికి తెలియదు అభి. అదో పెద్ద అండర్వరల్డ్ మాఫియా. అవునా టీచర్? నువ్వే కనుక్కో. ఎలాగ టీచర్? నువ్వు పెద్ద అయ్యాక పోలీస్ అయి నువ్వే కనుక్కుందు గానిలే. ఫస్ట్ భోంచేయి. అయితే నేను పోలీస్ అవుతాను టీచర్. ఆ రోజు ఫిక్స్ అయ్యాను. మై టార్గెట్ ఇస్ టు బికమ్ ఏ పోలీస్. ఫస్ట్ షాట్లోనే కొట్టేద్దామనా? ఇంతవరకు ఫస్ట్ షాట్లో కొట్టిన మొగాడే లేడు ఇక్కడ. మాటే
May I come in, sir? Come in. Good morning, sir. Morning. Sir, postings confirm avutunnayi telisindi, sir. I am very much interested in working with anti-terrorist squad. చిన్నప్పటి నుండి అండర్ వరల్డ్ గురించి చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేశాను సార్. సో ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్. చూడబి, నీ పోస్టింగ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అయినా స్టార్టింగ్ ఈ అండర్ వరల్డ్ ఈ టెర్రరిస్ట్లు ఏంటయ్యా? ముందు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేయి, అర్థమైందా? ఎస్ సార్. మీకు ఫస్ట్ 2 ఇయర్స్ ఏనయ్యా క్యాజువల్గా ఉండేది, పోయే కొద్దీ పోలీస్ ఉద్యోగం అంటే ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. సో కంగారు పడకుండా గివ్ యువర్ బెస్ట్. ఓకే సార్. అభి సార్, ఆపర్చునిటీ రాలేదని డిసప్పాయింట్ అవ్వకు. యూ జస్ట్ నీడ్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఎస్ సార్. గుడ్ లక్. ఉంటాను సార్. గో అహెడ్. కొత్తగా వచ్చిన ఎస్ఐ తమరేనా బాబు? అవునండి. తమరి నామధేయము? అభిమన్యు. దీర్ఘాయుష్మాన్ భవ, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. రేపు 15 కదండి జెండా వందనం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. ప్లాన్ చేశారేంటి? ఉదయం 8 గంటలకు సార్. అవునండి. ఇంతకీ మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 August 15 సార్. ఓ, టైం అర్ధరాత్రి 12 గంటలకు సార్. అవును సార్. ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి మనకు అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్రం తెస్తే మనందరం హ్యాపీగా పడుకుని పొద్దుకేక లేచి ఎవరికి 3 వచ్చినప్పుడు 8 to 9 ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారా? రాన్ రాన్ ఇండిపెండెన్స్ డే అంటే ఒక్కొక్కడికి హాలిడే అయిపోయింది. సార్ టెన్షన్ పెట్టకుండా ప్లేన్ చేయమంటే చెప్పండి సార్. చాటిం పెయించు. పొద్దున్నే 6 గంటలకి రుద్రవరం పోలీస్ స్టేషన్ లో జెండా వందనం. మీడియాని పిలవండి. ఊరి పెద్దలందరినీ చీఫ్ గెస్ట్ గా పిలవండి. అందరూ వస్తారు కదా, ప్రెసిడెంట్ మాత్రం రాడు సార్. ఏ, ఇంకా పెద్ద మనిషి అవ్వలేదా? ఆయనకి చుక్క ముక్క లాంటివి లేకపోతే పక్కగా రాడు సార్. ఎందుకంటే ఆ పార్టీ గారు ప్రెసిడెంట్ గారు కలిసి ముందు కొడుతూ స్వాతంత్రం సెలబ్రేట్ చేసుకున్నారు సార్. సార్ కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రెసిడెంట్ వల్ల ఆ పాత ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యాడు సార్. ఆ ప్రెసిడెంట్ కొడుకు ఆ బ్యాచ్ కలిసి ఒంటరిగా ఉన్న అమ్మాయిని బోట్లోకి తీసుకొచ్చి పాడు చేసేవాడు సార్. ఈ మధ్య ఒక అమ్మాయిని పాడు చేయకపోతే పాప ఆ అమ్మాయి గోదావరిలో దూకేసింది సార్. అటుగా వెళ్తున్న జాలర్ని చూసి ఆ అమ్మాయిని కాపాడారండి. పొద్దున్నే పోలీస్ స్టేషన్ దగ్గర సార్. ప్రెసిడెంట్ వాడి కొడుకు ఎస్ఐ కలిసి ఆ అమ్మాయితో కేసు కూడా పెట్టనివ్వలేదు సార్. పాపం వాళ్ళ నాన్న ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోయి సార్. ఇంత చేస్తే ఆ ప్రెసిడెంట్ ఆ ఎస్ఐని ఏం చేయడో తెలుసా సార్? ఏమయ్యా, మీ ఆవిడ? కాదండి, నా మొగుడు కూమింగ్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేశాడు. బానిచ్చాడే స్ట్రోక్. రేయ్ బండి తీయండి, వెళ్దాం. అమ్మయ్యా సార్. అదేంటి సార్, మీరేదో చేస్తారనుకుంటే. నువ్వు రద్దు అయిపోయిన 1000 రూపాయలు నోట్లు అంటుడు అయ్యా, నీకేం వాల్యూస్ ఉంటుంది చెప్పు. రే, కొత్త ఎస్ఐ గారికి పూతరేకులు పురమాయించండి. డైపూటి రండి, వెళ్దాం. ఆ ప్రెసిడెంట్ అంత దుర్మార్గుడు సార్. ఊరికి కొత్త ఎస్ఐ వచ్చాడు సార్. రాకపోతే ప్రెసిడెంట్ గారి బేస్ పులిహార అయిపోతుందని చెప్పండి. మరి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు కరీబిని ఎరుగిన రీతిలో జెండా వందనం జరిపిస్తున్నారు. దీనికోసం ఊర్లో ఉన్న పెద్దోళ్ళ దగ్గర నుంచి సన్నాసులు దాకా అందరూ వస్తున్నారు. అదిగో వచ్చేశారు. లాభండి, కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు అనాలనే అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది కదా అని మన స్వాతంత్రం అర్ధరాత్రి యాత్ర ఏంటండి? ఊరుకోవాయా, ప్రాగస్టింగ్ కి మన చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నమస్కారం ఎస్ఐ గారు. రే, పూసరగలు ఎట్టుకెళ్ళి సార్ జీపులు ఎట్టే. కొత్తగా వచ్చారు, కొత్తగా ప్లాన్ చేశారు. కొత్తగా ఏ ఎస్ఐ వచ్చినా మా ఇంటికి రావడం ఆనవాయితే అండి. మీకు కొత్త కాబట్టి మీరు రాలేదు, అందుకే నేను వచ్చానండి. పోలీసుడు కొత్త పాత ఉందండి, తప్పు చేస్తే తనడం, తీసుకెళ్లి బొక్కలో పెట్టడం. సో మీ ఆనవాయితీకి పులి స్టాప్ పెడితే మంచిది. షార్ప్ మాటలతో కోస్తున్నాడు కదండి. రేపు రాత్రి తవర మా ఇంటికి డిన్నర్ రావాలండి. అకేషన్ ఏంటో? అదే కొత్త ఇంటికి పులి చెదిరి ఎక్కింది కదండి, టేస్ట్ చేపిద్దాం తనతో. నేను గెస్ట్ని కాదు, హోస్ట్ని. సో టైం చూసుకుని లంచ్ డిన్నర్ అన్ని కలిపే ప్లాన్ చేద్దాం. కానిస్టేబుల్స్ అంత రెడీయా?
జెండా ఎగరడానికి రండి. మిమ్మల్ని కాదు ఆయన్ని. ఎలా ఇచ్చారు మీరు? సోమరండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే కేసులు ఏమన్నా చెప్పండి. కేసులు ఏముంటాయి సార్? లేచిపోని రాజరత్నం గారు కోడిని పక్కింటి పుల్లలో కొట్టేసిన కేసు. రమణ గారి ఇంట్లో మూడు చీరలు మిస్సింగ్, దాని తోడుకోడల కారణం అని చెప్పేసి కంప్లైంట్. బాబీగాడి సైకిల్ బెల్లు మిస్ అంటే అలా బామ్మర్ది మీదనే కేసు అండి. కేసులు చెప్పండి, జోకులు చెప్తానేటయ్యా. సార్ గత కొన్ని సంవత్సరాలుగా మేము ఫైల్ చేస్తున్న కేసులు ఇవే సార్. ఆ సౌండ్ ఏంటి? సరస్వతి విద్యానికేతన్ సార్, అనాథ పిల్లలకి చదువు చెప్తుంటారు. ఊళ్ళో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ ఊరికి హెడ్ మాస్టర్ దేవుడు సార్. ఎంతోమంది అనాథ పిల్లలకి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు అభిమన్యు, ఈ ఊరు కొత్తగా వచ్చిన ఎస్ఐని. చాలా సంతోషం. ఏదైనా పని మీద వచ్చారా? మిమ్మల్ని కలవడానికే వచ్చాను. నేను ఒక అనాథని. నేను డిగ్రీ చదివేప్పుడు కనీస అవసరాలు కూడా కష్టపడేవాడిని. నాలాగా ఎవరూ ఉండకూడదని ప్రతిరోజు అనుకునేవాడిని. అలాంటిది మీరు ఇంతమంది విద్యార్థులకి ఉచిత విద్య అందిస్తున్నారని తెలిసి ఆగలేక వచ్చేసాను. మీరు చాలా గ్రేట్ సార్. అయ్యయ్యో, అలాంటిదేం లేదు బాబు. ఆలోచన మాత్రమే నాది. దీని వెనక ఎంతోమంది సహాయపడుతున్నారు. ఉదాహరణకి నా స్టాఫ్ అంతా చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. ఎంతోమంది ఎన్ఆర్ఐలు వాళ్ళ సాయశక్తులా సహాయం చేస్తున్నారు. ఇలా ఎంతోమంది శశి, ఏంటమ్మా? సారీ సార్. సారా అమ్మాయి? మా స్టాఫ్ ఇంగ్లీష్ టీచర్. ఓహో, నేను మీ స్టాఫ్ని కలవచ్చా? ఓ అలాగే. గురుమూర్తి గారు మా వైస్ ప్రిన్సిపల్. మన స్టాఫ్ అందరినీ పరిచయం చేయండి. అలాగే అండి. థ్యాంక్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇతను కృష్ణమూర్తి. నమస్కారం. పవన్, లత, నమస్తే. మాలతి, ఈవిడ శశి. ఎవరు లేరు కదండి. కింద చూడండి సార్. పట్టుకొచ్చాం సార్. మూడు లేదు రాజారాం, పంపించే. నాలుగు బాగాలేదు అని చెప్పగానే మూసుకుని వెళ్ళిపోయాను. ఉత్త బాబు చెప్పుకున్నావా? వెళ్ళట బాబుజీ, ఇక్కడ మేము ఎంత మీద తెలిసారా నీకు? బెల్ట్ బాబుజీ అంటావు, బెల్ట్ అంటే ఏంట్రా? బెల్ట్ అంటేనండి, ఈ బాబుకి ఐదు బెల్ట్ షాపులు ఉండేయండి. వీరు పుట్టాక ఐదు షాపులు పోయి ఒక బెల్ట్ మిగిలిందండి, అందుకే అందరూ బెల్ట్ బాబుజీ అంటారండి. అవును, అంత బిజీగా ఏం చేస్తుంటారా నువ్వు? బిజీ అంటేనండి, ఉదయాన్నే లేచి గోదావరి కొట్టిన అమ్మాయికి లైవ్ చేయడు. మరి మధ్యాహ్నం మాట్లాడి గారి తోటలో ప్యాకెట్ క్రికెట్ బ్యాటింగ్. సాయంత్రం అయితే ఉండదండి బాబా, మందు పట్టిలు భోగం మెల్లాలు. చాలా బాగుంటుందండి. బాగుందిరా నీ బిజీ. పెట్టించుకుని లోపల దోసి చదువు రాదా రాజారాం, చదువు రాదంట. Morning guys. Geneva. 24th October. UNO summit jarige place idi. 22 countries presidents ee international summit ku vastunaru. Andulo okkadu kuda migalakoodadu.
సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన టార్గెట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండర్ వరల్డ్ హ్యాస్ టు రూల్ ద వరల్డ్. అది జరగాలంటే ఈ ఆపరేషన్లో ఒక్కడు కూడా మిగలకూడదు. మనం చేసే ఈ బ్లాస్ట్ చూసి పబ్లిక్ నుంచి పొలిటీషియన్స్ వరకు అండర్ వరల్డ్ అంటే భయంతో వణికిపోవాలి. వరల్డ్లో ఉన్న టాప్ 20 కంట్రీస్ ఫినాన్షియల్లీ డిస్టర్బ్ అవ్వాలి. వాటి మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలి. Then we will be the world rulers. దేశంలో పలు చోట్ల జరుగుతున్న బాంబ్ బ్లాస్ట్లకు కారణం వసీం భాయ్. ఇతన్ని పట్టుకోవడానికి ఇండియానే కాదు, చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అతన్ని త్వరలోనే పట్టుకుంటామని ఎన్ఐఏ టీం ప్రకటించింది. రాను రాను దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. సార్, నేను అడిగిన స్టూడెంట్స్ గురించి శశితో చెప్తా అన్నారు. సార్ పిలిచారంట? మన ఎస్ఐ గారు ఒక మంచి ఆలోచనతో కొంతమంది స్టూడెంట్స్ని మన స్కూల్లో అడ్మిట్ చేయడానికి వచ్చారు. తీసుకెళ్ళి ఆ పని చూడు. ఓకే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్. రండి. చూసింది చాలు, చూపించు. మూసుకుని చూడు, ఎలా జరలు చూపించాను. వీళ్ళే నేను చెప్పిన పిల్లలు. వీళ్ళు పిల్లలా? వీళ్ళు పిల్లలేంటి? అదేంటండి అలా అంటారు? చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారు. ఎవరుంటారు అయినా అమ్మాయితో మాట్లాడే పద్ధతి అదేనా? కావాలంటే నాతో మాట్లాడచ్చు. లేకపోతే అవి కాచేసి నువ్వు స్కూల్లో పాఠాలు చెప్తావు, నేను స్టేషన్ లో కూడా పాఠాలు చెప్తాను. సో నువ్వు వీళ్ళకి మమ్మీ, నేను డాడీ. శిక్షించే తండ్రి, శిక్షణ ఇచ్చే మమ్మీ, మరి పిల్లలు ఆడించడానికి తాత. హెడ్ మాస్టర్ ఉన్నారుగా అష్టలక్ష్మి. అదిరింది భలే వేస్తాడు. రే, మీరు బుద్ధిగా మమ్మీ దగ్గర పాఠాలు నేర్చుకుని ఈవినింగ్ స్టేషన్ కి వచ్చేయండి. మమ్మీ దగ్గర రాండి, మమ్మీ దగ్గర ఏముంటాం. అబ్బో, వీళ్ళు కూడా మీలాగే మాట్లాడుతున్నారే. పెంపకం చేసి ఓకేరా, మీరు అన్నట్టే కానివ్వండి. మీరు మమ్మీ దగ్గరే ఉండండి, నేనే మీ దగ్గరకు వస్తా. ఎక్కడ ఉంటాం? మమ్మీ దగ్గర బుద్ధిగా చదువుకుంటాం. ఇంకా తీసుకెళ్ళండి. హోంవర్క్ ఎందుకు చేయలేదురా? హోంవర్క్ ఎందుకు చేయలేదు? ఆడుకుంటున్నారా? చెప్తా ఒక్కొక్కళ్ళ పని చెప్పు. ఏఫర్ ఏంటి చెప్పు. ఏఫర్ ఏనర్ బీఫర్ వాలే సీఫర్ చిరంజీవి. ఇంకా చెప్పరా? ఎం ఫర్ మహేష్ బాబు, పీ ఫర్ పవన్ కళ్యాణ్. ఏం చెప్పారండి? భలే చెప్పేశారా? ఈడేస్తాడు. ఏం చేసి మన పిల్లలు ఎలా ఉన్నారు? మాకేం తెలియదు, నేను చదువుకుంటున్నాను. ఏం పిల్లలండి, చెప్పింది వినరు, హోంవర్క్ చేయరు, అసలు నా మాట వినట్లేదండి. తిట్టినా పనిష్మెంట్ ఇచ్చినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఒకటే రియాక్షన్. ఆ మొహాలు చూడండి. వాళ్ళు చదవలేదంటే ఆ తప్పు నాది. రాజారాం సార్, బెల్ట్ డాడీ కొట్టేసుకుంటాడేమోరా. అవునరా పాప. నా పిల్లల్ని నేనే కొట్టి ఆ శిక్ష నేనే వేసుకుంటాను. నాకు అర్థమైంది, నేను చదవట్లేదు అని కాదు, మీరు వేరే ఉద్దేశంతో కొడుతున్నారు. ఈసారి తేడా వచ్చింది అనుకో, చదువు చెప్పను రాయ్, చంపేస్తాను. కూతండి. స్కూల్లో పదరా పదరా అని తగరించిపోయిందన్నా ఇది. ఇలాక ఏ తోడు లేక ఇదే బొమ్మ వంటరి నడక. నువ్వు కోఆపరేట్ చేసావు అనుకో, తొందరగా అయిపోతుంది. ఏంటంటే వెల్కమ్ డాడీ. ఎస్ అండ్ రాని ఏంట్రా వేసేది, వెళ్ళదగిపోతా అక్కడ.
డాడీ, ఈ అదువులకి నాకు ఏ సంబంధం లేదు డాడీ. పార్టీ అంటే వచ్చాననమాట. ఆ అమ్మాయి నడిపిస్తుంటే వద్దురా అన్నాను. ఊరు వెళ్ళొస్తానే. లే, వాడికి భయపడతావేంట్రా? ఈజే పోలీస్. He has a big gun. I'm sorry. Daddy, in school, then you can... ఇంకొక్కసారి అమ్మాయిని టచ్ చేసిన బోట్ ఎక్కినట్టు తెలిసిన బుల్లెట్ దిగిపోద్ది సార్. రాజారాం పద. టౌన్కి వెళ్ళిన పిల్ల సాయంత్రం 6 గంటల కల్లా వచ్చేసేది. ఈరోజు ఇంకా రాలేదు. కనీసం 4 కూడా చేయలేదు. మేము ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎంత భయంగా ఉందో వదిన. అయ్యో వదిన, కంగారు పడకండి, కొంచెం ధైర్యంగా ఉండండి, వచ్చేస్తుందిలేండి. ట్రై చేస్తున్నాను కదా, నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టు. కంగారు లేకుండా ఎలా ఉంటుందండి? అష్టలక్ష్మి, ఏమైంది? అమ్మా, అది లాంచ్ బ్రేక్ డౌన్ అయింది. దాన్ని రిపేర్ చేసి గోదావరి గట్టుకి తేడానికి టైం పట్టింది. ఇప్పుడైతే మీ అమ్మాయి సేఫ్ గానే ఇంటికి వచ్చింది కదండి. డోంట్ వరీ. చాలా థ్యాంక్స్ బాబు. ఫ్రెండ్స్, జాబ్, ప్రేమ అంటూ 120 స్పీడ్ లో హ్యాపీగా వెళ్తున్న లైఫ్ లో నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ నా ఆలోచనలకి బ్రేక్ పడేలా చేసింది. నా లక్ష్యాన్ని మళ్ళీ నాకు గుర్తు చేసింది. నా జీవితాన్ని మార్చేసింది. హలో. హలో ఎస్ఐ గారు, మీ ఊర్లో ఉన్న హెడ్ మాస్టర్ పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్. ఎవరు నువ్వు? నేనెవరో మీకు అనవసరం. ఒక్కసారి హెడ్ మాస్టర్ని అరెస్ట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. హలో హలో, ఎవరు సార్? ఏదో అనానిమస్ కాల్ అయ్యా. స్కూల్ హెడ్ మాస్టర్ క్రిమినల్ అంటున్నాడు, అరెస్ట్ చేయమంటున్నాడు. అంటే మన ఊరు ప్రెసిడెంట్ కి హెడ్ మాస్టర్ అంటే ఎప్పటి నుంచో పడదు సార్. నాకెందుకో ప్రెసిడెంట్ మీద డౌట్ సార్. ఐ సీ. భీమ్ సార్, ఆ ప్రెసిడెంట్ గారి మీద ఒక కన్నేసి ఉంచండి. ఆ కాల్ ఎవరు చేశారు కూడా ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. రాజారాం సార్, ఆ స్కూల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. అదేం సార్, ఆయన చాలా మంచి మంచి కదా సార్. చెప్పింది చేయబయ్యా. ఒసే, ఎక్కడికి వెళ్తున్నా? మీ అబ్బా చెప్తాను రావే. ఒసే ఆగు, చెప్తావా చెప్పవా? అది అభిని కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. సిగ్గుపడుతున్నావేంటే? నిజంగా ఆ రోజు లేట్ అయిందని అభి నిన్ను బైక్ ఎక్కించుకున్నాడా? కాదు. ఏంటి అంటే నీకు అభికి? చినోర్మి, అభి చాలా మంచోడే. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, అందుకే అభికి థ్యాంక్స్ చెప్దామని వెళ్తున్నాను. అయినా నువ్వేంటే అభి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నా? అయ్యో అలాంటిదేం లేదే. సర్లే పద. సార్, సిగ్గు సార్, సిగ్గు. సిగ్గు అయితే తలదించుకోవాలి కదా. మొహమాటం ఏమో సార్? మొహమాటం అయితే చెప్పాలి కదయ్యా. ఎలా చెప్తారండి, ఎలా చెప్తారు? అందుకే కదా ఫ్రెండ్తో వచ్చింది. ప్రేమలో కాన్ఫిడెన్స్ తో పాటు కాస్త ఓపు కూడా ఉండాలి సార్. మీకు ఆవేశం వస్తే ఆవేశం ఉండదు. ఎక్స్క్యూజ్ మీ. చాలా థ్యాంక్స్, నిన్న మీరు సమయానికి రాకపోయి ఉంటే. అందుకే మా ఫ్రెండ్. అయినా మీ ఫ్రెండ్ ఏంటి అలా చూసి చూడకుండా వెళ్తుంది? ముందు చెప్పేది వినాలి కదండి. థ్యాంక్స్ మాత్రమే నాది. ఈ చాక్లెట్ అదే ఇచ్చింది. చీరా సందా మామలాగా ఎంత ముందు వస్తున్నా.
చాలా బాగా నచ్చింది అబ్బాయి, అందుకే నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రాబ్లం నాకుంది. ఆ సీతారత్నం గారి సంబంధం కొంచెం లేట్ అయిందని ఒక్కగానొక్క ఆడపిల్ల దాని మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇచ్చేస్తారా? నాకు ఇష్టమే తాతగారు. అంత ఆడపిత్తనం అయిపోయింది. మళ్ళీ పిల్లలకి పాఠాలు చెప్పమని పంపిస్తే ఆ బడుద్దాయి దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకున్నావా? అబ్బాబ్బా తాతగారు, ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ అండి. దాన్ని పట్టుకోని మీరు? నేను పట్టుకోవడం కాదే, మన అగ్రహారంలో వేరే కులం వాళ్ళని ఎవరైనా పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు తాతగారు? మొన్న ఈ మధ్యనే పేరు శాస్త్రి గారు అమ్మాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగింది కదా. ఆ ప్రాచుడు అగ్రహారాన్ని భ్రష్టు పట్టించాడు. అబ్బాబ్బా మీరు ఆవేశపడకండి తాతగారు, మీకు తప్ప ఈ అగ్రహారానికి మొత్తం ఇది అంగీకారమే. అదే ట్రెండ్, ట్రెండ్ వస్తే ట్రెండ్ ఏమే. అవును తాతగారు. ఆహా, మీకు నచ్చింది కదా, కానివ్వండి. కానీ ఒక్క విషయం, దాని మెళ్ళో పసుపు తాడు పడేసరికి నా మెళ్ళో ఉరితాడు బిగించుకుంటాను. తాతగారు, డోంట్ టచ్ మీ, ముట్టుకోకు. అప్రాచుడా, నా రూమ్ లో పెడుతున్నావేమిట్రా? ఆగరా తాతగారు. ఏమైంది ముసలోడికి? ఏమైంది? మాట్లాడకు.
అబ్బాయి నాకు బేషుగ్గా నచ్చాడు. మన శశికి ఇతగాడే కరెక్ట్. అండర్వరల్డ్ గురించి, వాళ్ళ యాక్టివిటీస్ గురించి మనం చేస్తున్న రీసెర్చ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు టెక్నాలజీలో మనకన్నా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే మనం ఇంకా 3G 4G అంటుంటే వాళ్ళు 8G వాడుతున్నారు. హలో, చెప్తుంటే అర్థం కావడం లేదా? హెడ్మాస్టర్ ఎందుకు చేయట్లేదు? ఎవరా నువ్వు? నీ మాట నేను ఎందుకు నమ్మాలి? అసలు నువ్వు నిజం చెప్తున్నావు ఏంటి గ్యారంటీ? కొన్నిసార్లు నమ్మకం పైనే జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు నన్ను నమ్మాలి. క్రిమినల్ మంచివాళ్ళ మన మధ్య ఉంటాడు. నువ్వు వాడిని అరెస్ట్ చేయి, సాక్ష్యాలతో నీ ముందుంటాను. హలో హలో, ట్రేస్ అవ్వట్లేదురా. మేబీ శాటిలైట్ కావాలనుకుంటా. ఎవర్రా? హెడ్ మాస్టర్ క్రిమినల్ అని ఒకడు ఫోన్ చేస్తున్నాడు. నంబర్ పడదు, ట్రేస్ అవ్వదు. అర్థం కావట్లేదు. ఓ పని చేయి, ఈసారి 2 మినిట్స్ తక్కువ కాకుండా కాల్ కంటిన్యూ చేయి. వీడిని ఈజీగా ట్రేస్ చేయొచ్చు. Take all the details. Yeah. సార్ చెప్పండి సార్. ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ సామిలీలో ఏదో పంచాయతీలో ఉన్నారు సార్. నాకు మళ్ళీ అన్నోన్ కాల్ వచ్చింది. అదేం సార్? ప్రెసిడెంట్ అయితే ఏ కాలం మాట్లాడలేదు సార్. ప్రెసిడెంట్ కాకపోతే మరి ఇంకెవరయ్యా? అదే అర్థం కావట్లేదు సార్. సార్ ఓ పంచి, నేను చెప్పానని హెడ్ మాస్టర్ గారిని స్టేషన్ తీసుకురా. సార్ ఆయన్ని పోయి స్టేషన్ తీసుకొస్తే ప్రాబ్లం అవుద్దేమో సార్. చెప్పింది చెయ్యవయ్యా. ఓకే సార్. ఎస్ఐ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. థ్యాంక్ యూ. నన్ను ఎందుకు స్టేషన్కి రమ్మన్నారు? ఏం లేదు, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులా? నా అక్క. అవి లేరండి. ఎందుకు అలా అడుగుతున్నారు అంటే, మీ గురించి గత 4 రోజులుగా కొన్ని అన్నోన్ కాల్స్ వస్తున్నాయి. మీరు క్రిమినల్ అని, స్కూల్ ముసుగులో ఏదో క్రైమ్ చేస్తున్నారని, సో ఆ విషయమై మిమ్మల్ని పిలిపించారు. మీరెంతైనా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పిలిచినప్పుడు అలా స్టేషన్ కూడా రావాల్సి ఉంటుంది. అలాగే, ఇంకేమైనా ఉందా? అంతేనండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కాస్ట్. నమస్కారం. నమస్కారం. హలో, డీజీపీ హియర్ సార్. మాస్టర్ గారిని స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చావు సార్? అది ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకో. ఐమ్ సారీ సార్. మైండ్ ఇట్. అలాగే సార్. రాజారాం సార్, డీజీపీ గారు ఫోన్ చేశారయ్యా. అలాగా? అవును, ఫోన్ చేస్తే సిఐ గారు చేయాలి, లేదా ఎస్పీ గారు చేయాలి. హెడ్ మాస్టర్ గురించి డీజీపీ గారు ఫోన్ చేసేందుకు? డీజీపీ గారు హెడ్ మాస్టర్ క్లాస్మేట్ సార్. అవునా? లాస్ట్ ఇయర్ యానివర్సరీ ఫంక్షన్ కూడా వచ్చారు సార్. ఇంకా రయ్యో, పెళ్లి కూడా ఫిక్స్ అయింది. సరే ఓ పని చేయి. చెప్పండి సార్. మన వాళ్ళని ఎవరిని కూడా హెడ్ మాస్టర్ దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ వెళ్ళదని చెప్పు. అర్థమైందా? అలాగే సార్. ఏంటి సార్, రెండు వైపులా మీరే ఆడుతున్నారు? అవతల వాళ్ళ ఆట తెలిసినప్పుడే మన ఆట ఈజీ అవుతుంది. కుర్చీ తెచ్చు. నాకు పెళ్లి ఫిక్స్ అయింది, కాడిద్దామని వచ్చాను. ఎవరితో? శిస్తునా? అవును సార్, మీరు తప్పకుండా రావాలి. ఓకే, డెఫినెట్లీ, ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్.
ఆగం అంటే ఆగడానికి నేను నీ స్టూడెంట్ని కాను, ఇది స్కూలు కాదు. ఈ రోజుకి నేనే నీ టీచర్ని. ఓవర్ యాక్షన్ చాలే. నాకు డౌట్ ఉంది. డౌట్? అది క్లియర్ అయితేనే ఫస్ట్ నైట్. డౌట్లు తీరడానికే ఫస్ట్ నైట్ పెట్టింది. ఈ డౌట్ కాదు. మరి ఆ రోజు మా తాతయ్యని ఎలా ఒప్పించావు? అది మీ ఫ్యామిలీ పర్సనల్ మ్యాటరే, ఇప్పుడు ఎందుకు? నా ఫ్యామిలీ పర్సనల్ మ్యాటర్ నాకు చెప్పకపోవడం ఏంటి? అది కాదే, అర్థం చేసుకో. ఇప్పుడు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు చెప్తావా చెప్పవా? అర్థమైంది. బెడ్రూమ్ లో అరిచే హక్కు ఆడవాళ్ళకి ఉందని తెలుసు, చెప్తాను. ఏంట్రా బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నావా? కాళ్ళు వేళ్ళు పట్టుకున్నా ఒప్పుకునేది లేదు, చెయ్యి పట్టుకున్నా ఒప్పుకునేది లేదు. ఈ ఘాట్ ఏంటి? కత్తిఘాటు. అదే ఎందుకు అయింది? ఎందుకయిందంటే ఆ రోజుల్లో గొడవలు గట్రా మరి. అయినా రక్తపాతాన్ని గుర్తు చేసుకోవటం మాకు ఇష్టం లేదు. నేను గుర్తు చేయనా రక్తపాతం? ఏంటి అదే నీ లవర్ సుక్కు, వాళ్ళ నాన్న కోసిన నీ చెయ్యి? అది నాకు గుర్తులేదు. అయినా మా వంశంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ప్రేమలు గట్రాలు లేవు మరి. వన్ మినిట్. ఇదేంటి సుక్కులాగుంది? ఒరేయ్ ముద్దుపప్పు వెదవా, ఆ రోజుల్లో వంశం కులము అని మన ప్రేమను ఎలాగ వదిలేశావు, ఇప్పుడు వాళ్ళ ప్రేమకు అడ్డుపడుతున్నావా? ఇదిగో కుర్రోడు బంగారం, వదులుకోకు. ఒప్పుకుంటావా నన్ను అక్కడికి రమ్మంటావా? ఈ మాత్రం దానికి నువ్వు రావటం ఎందుకు సుక్కు? కుర్రాడు బంగారం అన్నావు కదా, నాకు ఓకే. అది జరిగింది. చాలా, నాలో దాచుకున్న నిప్పులా నిజాన్ని చెప్పేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ నైట్ నుంచి వాకౌట్ చేస్తున్నా. ఏంటి సార్ వెళ్ళట్లేదా ఆఫీస్కి? వెళ్ళాలనిపించట్లేదు. వెళ్ళండి, చెప్పాను కదా వెళ్ళని. ఊరికి హలో. ఎస్ఐ గారు. రై ఎవడ్రా నువ్వు? ఎంజాయ్ చేస్తున్నారా? జాగ్రత్తగా మాట్లాడు. ఒక డీజీపీ హెడ్ మాస్టర్ గురించి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఎంత క్లాస్మేట్ అయితే మాత్రం మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందా? నువ్వేమైనా అరెస్ట్ చేసావా? నా గురించి నీకు తెలీదు. అయితే నువ్వేంటో చూపించు. అసలు ఎవడు వాడు? ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఒకవేళ వాడు చెప్పిందే నిజమా? ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే డీజీపీ ఒక బెంగాలీ, అలాంటప్పుడు హెడ్ మాస్టర్ డీజీపీ క్లాస్మేట్స్ ఎలా అవుతారు? ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏదో ఉంది. బేస్ చేసుకుని ఇలా రాంగ్ టైంలో ఇంట్లో దొంగతనంగా వచ్చి వెతకడం న్యాయమా? చెప్పాను కదా అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తానని. సారీ సార్, నేను ఆ ఫోన్ కాల్ని బేస్ చేసుకుని ఇక్కడికి రాలేదు. మీరు ఆ రోజు స్టేషన్కి వచ్చి వెళ్ళిపోయాక డీజీపీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఎంక్వైరీ చేస్తే మీరు ఆయన క్లాస్మేట్స్ అని తేలింది. డీజీపీ గారు చదివింది మొత్తం కలకత్తాలో, అండ్ హీజ్ అ బెంగాలీ. ఆయన మీరు క్లాస్మేట్సా? ఎలా? ఆ డౌట్ క్లారిఫై చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. I am a student of the Presidency College, Calcutta. Sorry, sir. We are good friends. Police orni kada
అనుమానించడం అలవాటైపోయింది. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. డీజీపీ గారు మీకోసం నిజంగానే కాల్ చేస్తున్నారు. వాడెవడో మీ గురించి రాంగ్ కాల్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడు. ముందు వాడిని క్లోజ్ చేస్తాను. ఉంటాను సార్. సారీ సార్. పోలీసుని కదా, అంత ఈజీగా కన్విన్స్ అవ్వలేకపోయాను. యూ ఆర్ అండర్ అరెస్ట్. ఏయ్, అర్జెంట్గా హెడ్ మాస్టర్ గారి ఇంటికి రా. వెంటనే బయలుదేరు. రాజమండ్రి ఎవరయ్యా? సెక్యూరిటీ లేకుండా ఇంటర్నేషనల్ క్రిమినల్ తీసుకురమ్మని చెప్పింది. బయట ప్రెస్ కేసు సమాధానం చెప్పాలి సార్. అటాక్ జరగడానికి ముందే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన ఫ్యాక్స్ కూడా చేశాను. అన్ని మీ టేబుల్ మీద ఉన్నాయి. సీఐ గారికి ఫోన్ చేస్తే సెక్యూరిటీ లేకుండా పక్కూరికి షిఫ్ట్ చేయమన్నారు సార్. ఏం చెప్తున్నావయ్యా నువ్వు సార్? అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి చెప్పాడు సార్. యు ఆర్ సస్పెండెడ్ సార్. ఇంక్వైరీ స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ సార్. సార్, రుద్రవరం హెడ్మాస్టర్ అరెస్ట్ అయి తప్పించుకున్నాడు. దానిపై మీ కామెంట్? అతను నిజంగానే ఇంటర్నేషనల్ క్రిమినలా? అటాక్ ఎవరు చేశారని దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశాం. హెడ్మాస్టర్ ఎవరనేది కూడా మీడియాకి అప్డేట్ ఇస్తాం. నిన్ను 2 నిమిషాలు స్టేషన్కి తీసుకొచ్చినందుకే డీజీపీ ఫోన్ చేశాడు. అలాంటిది అరెస్ట్ చేసి తీసుకెళ్తే? అందుకే ఫేక్ ఎన్కౌంటర్ చేయించాను. ఒక మామూలు స్కూల్ హెడ్ మాస్టర్ని, నీకు గంతో పనేంటి? మహమ్మదుల్ అఫ్జల్ ఖాన్ ఫ్రమ్ దుబాయ్, మైకల్ ఫ్రమ్ మలేషియా, అబ్దుల్ ఖాదర్ ఫ్రమ్ అబుదాబి, ఈ పాస్పోర్ట్స్ అని ఏంటి? అసలు ఎవరు నువ్వు? నీకు రికమెండేషన్ మీద వచ్చిందా జాబు? గన్ దొరికింది, పాస్పోర్ట్స్ దొరికాయి. ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయకుండా నన్ను ఎవరు బియ్యం అడుగుతున్నావు చూడు. అందుకు డౌట్ వచ్చింది. అయినా నువ్వు అడిగిన వెంటనే సమాధానం చెప్పడానికి I'm not a kid. A criminal. నీకు కావాల్సిన సమాధానం
నీకు దొరికిన ఈ పాస్పోర్ట్స్లోనే ఉంది. దమ్ముంటే కనుక్కో. కానీ నీ క్వశ్చన్కి ఆన్సర్ నన్ను ఎస్కేప్ చేసి దాచినంత సులభం కాదు. నువ్వు చిన్నపిల్లాడివి, నీ వల్ల కాదు. వదిలే, చేసి చూపిస్తాను. నీకు చేత కాదు. నాకు చేత కాదని ఎవడైనా అంటే చేసి చూపించడం నాకు అలవాటు. ఈ ఒంటిపై కాకి అలాగే వచ్చింది. నువ్వు నా ఈగొంట వచ్చేసావు, దాని హార్స్ పవర్ ఎలా ఉంటుందని చూపిస్తాను. 7 రోజుల్లో ఈ కేసు ముగిస్తాను, నిన్ను జైలుకి పంపిస్తాను. అలా జరగకపోతే నేను ఈ కాకి తీసేస్తాను. అప్పటి వరకు టేక్ ఎ బ్రేక్. ఏం చేస్తున్నారా పోలీసులంతా? చెప్పి ఎంతసేపు అయింది? అఫ్ కోర్స్ ఐ నీడ్ ది ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ. ఓకే, భాయ్. అసలు అరెస్ట్ చేసింది ఎవరో? అభి అనే కొత్తకొచ్చిన ఎస్ఐ భాయ్. నిన్న నైట్ ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటి వరకు నువ్వేం పీకుతున్నావు? ఐఎమ్ కమింగ్. నేను రియాక్ట్ అయితే ఎంత వైలెంట్ గా ఉంటుందో నువ్వు చూడడానికి రెడీగా ఉండు. వద్దు భాయ్, డాడీతో పాటు నేనే మీ ముందుంటా. స్టేట్ నుంచి సెంట్రల్ వరకు అందరిని అలర్ట్ చేశాను. ఎనీ టైం పట్టుకుంటా, కొంచెం టైం ఇవ్వు భాయ్, నేనే వస్తాను. వికీ భాయ్, ఈ పొలిటీషియన్స్ ని నమ్మడానికి వీల్లేదు. ఇండియా వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి. ఓకే. ఎక్కడ చచ్చావురా? ఇక్కడే ఉన్నాను సార్, మన ఊర్లో. మన పక్క ఊళ్ళో ఒక హెడ్ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు, మిస్ అయ్యాడు తెలుసా సార్? మీరు హోమ్ మినిస్టర్ సార్, హెడ్ మాస్టర్ గురించి మనకెందుకు సార్? ఆ హెడ్ మాస్టర్ కోసం దుబాయ్ నుంచి భాయ్ ఫోన్ చేశాడరా? భాయా? అవును. మీరేం కంగారు పడకండి సార్, నేను పట్టుకుంటాను వాణ్ణి. సార్, ఎనీథింగ్ సీరియస్? ఎస్. నీకు 9/11 గుర్తుందా? గుర్తుంది. 26/11 అది ఎలా మర్చిపోతాం సార్? అటాక్స్ జరుగుతున్నాయి, మనం ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్నాం. అవును సార్. 9/11 జరిగిన తర్వాత మనం ఎయిర్ ఫోర్స్ని అలర్ట్ చేస్తే సీబీఐ నుంచి వస్తున్నారు, నావీని అలర్ట్ చేస్తే జనాల నుంచి వస్తున్నారు. ఇదంతా ప్లాన్ చేయడానికి ఏదో ఒక మాస్టర్ బ్రెయిన్ ఉందని నా అనుమానం. వాడి గురించే 8 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను. మాస్టర్ బ్రెయిన్? ఎస్. 26/11 అటాక్స్ జరిగే ముందు రేడియో ఫ్రీక్వెన్సీని డీకోడ్ చేసినప్పుడు బయటపడ్డ ఒకే ఒక్క పేరు మొహమ్మద్ ఉల్ అఫ్సల్ ఖాన్. వాడు ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో స్మాల్ క్లూ కూడా లేదు. నా అనుమానం నిజమైతే ఆ మాస్టర్ బ్రెయిన్ వీడే అయి ఉండొచ్చు. మరి ఎలా సార్ వాడిని పట్టుకోడు? అదే ఈ ఫైల్. నిన్న నైట్ ఆంధ్రప్రదేశ్లో ఒక పల్లెటూరులో 7 పాస్పోర్ట్స్తో ఒకడు అరెస్ట్ అయ్యి పరారయ్యాడు. ఆ పాస్పోర్ట్స్లోని ఒక పాస్పోర్ట్ పేరు మొహమ్మద్ ఉల్ అఫ్సల్ ఖాన్. అంటే వాడే వీడయి ఉంటాడంటారా? తెలీదు. కానీ వాడే వీడైతే అక్టోబర్ 24 జరగబోయేటువంటి ఈ ఆపరేషన్స్ గురించి మొత్తం మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ మాస్టర్ బ్రెయిన్ వీడే కావచ్చు కదా. హలో మీనాక్షి. హలో సార్. యూ హ్యావ్ టు ఇమీడియట్లీ షిఫ్ట్ టు రుద్రవరం. ఓకే సార్. ఎస్, ఐల్ గో.
నమస్కారం సార్. గురుమూర్తి గారు, మీరు స్కూల్ పెట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నట్టున్నారు? ఆ ఉన్నాను సార్. ఆయన గురించి మీకేం తెలుసు? స్కూల్ గురించి, పిల్లల గురించి తప్ప ఆయన గురించి, ఆయన పర్సనల్ విషయాల గురించి మాతో ఎప్పుడూ చెప్పలేదు సార్. మూర్తి గారు, ఈ స్కూల్ ల్యాండ్ ఎవరిది? అకౌంట్లో డబ్బులు ఎక్కడి నుంచి పడేవి? అకౌంట్స్ అన్నీ ఆయనే చూసుకునేవారు సార్, మాకేం తెలియదండి. డీమ్ సార్, నువ్వు గురుమూర్తి గారిని నీతో తీసుకెళ్ళు. ఈ ల్యాండ్ ఎవరి దగ్గర కొన్నారు, దీని రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది, అసలు ఈ ల్యాండ్ రిజిస్టర్ అయిందా లేదా, ఆయన ఎక్కడెక్కడ అకౌంట్స్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ నాకు సాయంత్రం కల్లా కావాలి. ఓకే సార్. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. నన్ను ఆయన స్కూలు ఊరు దాటి ఎక్కడికైనా వెళ్ళేవాడా? ఎవరున్నారని వెళ్తారు? ఆయన సమ్మర్ హాలిడేస్ లో యోగా కోసం రిషికేష్ వెళ్ళేవారు. రిషికేష్? మార్నింగ్ మ్యామ్. స్ట్రేట్ టు ద పాయింట్, హెడ్ మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు? నైట్ 12:30 మ్యామ్. అండ్ మీ సుపీరియర్ కి ఎప్పుడు ఇంటిమేట్ చేశారు? 1:30 మ్యామ్. అటాక్ ఎప్పుడు జరిగింది? అరౌండ్ 2:00 మ్యామ్. సో టోటల్ 1.5 hours లో అరెస్ట్, ఎస్కేప్ అన్ని జరిగిపోయాయి. నీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? లేదు మ్యామ్. ఎవరైనా చూసారా? నో మ్యామ్. హెడ్ మాస్టర్ ఎవరికైనా ఫోన్ చేయడం లాంటిది జరిగిందా? ఛాన్స్ లేదు, నేను పక్కనే ఉన్నాను మేడం. అయితే వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? దేవుడా? తెలీదు మ్యామ్. డోంట్ బీ స్మార్ట్. అట్లీస్ట్ వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేసావా? ఆల్రెడీ ఇంజూర్ అయిన నేను, అటాక్ లో స్ట్రక్ అయిపోయిన జీప్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ మ్యామ్. అప్పటికి హైవేలో ఉన్న చెక్ పోస్ట్లు అన్నిటికీ ఇన్ఫార్మ్ చేశాను, ట్రాక్ చేశాం, బట్ దొరకలేదు మ్యామ్. నువ్వు చెప్పిన లాజిక్ బాగానే ఉంది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ తర్వాత నువ్వు లీవ్ తీసుకున్నావే, అక్కడ నిన్ను అనుమానించాల్సి వస్తుంది. మ్యామ్, నేను పర్సనల్ లీవ్ తీసుకోలేదు, ప్రొఫెషనల్ లీవ్ తీసుకున్నాను. ఐఎమ్ ఆన్ డ్యూటీ. 24 hours లో ఆయన గురించి చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. ఈ ఫైల్లో హెడ్ మాస్టర్ స్కూల్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఆయన ప్రతి సమ్మర్కి రిషికేష్ వెళ్తున్నారు. ఈయన మీ ఆశ్రమానికి వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటారండి. ఆయన కోసం ఎవరైనా కలవడానికి రావడం కానీ, లేదా ఆయన బయటికి వెళ్ళడం కానీ జరిగేదా? ఎవరూ రారు. ప్రతి శని ఆదివారాలు బయటికి వెళ్తుంటారండి. మిగతా రోజుల్లో ఇక్కడే ఉంటారు, సోమవారం మాత్రం తిరిగి వచ్చేస్తారు. నాకు తెలిసి ఆయన అక్కడి నుంచి ఆ పాస్పోర్ట్స్తో అన్ని దేశాలకి వెళ్తున్నాడు. నేను ఒక నార్మల్ ఎస్ఐని, సో ఎయిర్పోర్ట్ అథారిటీస్ నాతో కోఆపరేట్ చేయలేదు, నాకు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. కానీ అక్కడే ఏదో ఉంది మ్యామ్. వీ షుడ్ గెట్ ఆల్ ద ఫుటేజెస్ అండ్ ఎంక్వైర్ దెమ్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. ద కేస్ విల్ బి టేకెన్ ఓవర్ బై ఎన్ఐఏ అండ్ విల్ బి వర్కింగ్ టుగెదర్. ఓకే మ్యామ్. యూ మే లీవ్ నౌ. బై ద వే, మీనాక్షి నాయర్. నైస్ మీటింగ్ యూ మ్యామ్. మీరు అబ్జర్వేషన్లో పెట్టండి. ఇప్పుడే కదా మేడం ఉద్యోగం చెప్పారు, ఎందుకు ఇలా? మనం క్రిమినల్ని వెతుకుతున్నాం, వాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ని వెతుకుతున్నాడు. వాడి పొజిషన్కి సంబంధం లేని డ్యూటీ చేస్తున్నాడు. అయితే వాడు డ్యూటీలో సిన్సియర్ అయినా అయి ఉండాలి, లేకపోతే క్రిమినల్కైనా హెల్ప్ చేస్తుండాలి. రాజారాం సార్, ఊళ్ళోకి ఎన్ఐఏ టీం దిగింది. ఓకే సార్. కేసు ఇప్పుడు వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. అలాగే. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా అలసిపోయినట్టున్నా. భయపడుతున్నావా? బాధపడుతున్నావా? లేదా కాకపడుతున్నావా? అవసరం లేదు సార్. రిషికేష్ వెళ్ళడం, అక్కడి నుంచే ప్రపంచం మొత్తం తిరగడం తెచ్చా? టోటల్ డేటా తీసుకొచ్చా. కేస్ ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చేసింది. ముద్ద దిగట్లేదు అనుకుంటా? కద్దరు చొక్క, కళ్ళజోడు, మొహంలో అమాయకత్వం, ఎప్పుడూ చెరగని చిరునవ్వు. నిన్ను చూస్తుంటే నాకే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తోంది. నాకెందుకో నువ్వు ఇంకా మంచోడు అనిపిస్తోంది. ఒసామా బిన్ లాడెన్,
తెలుసా నీకు? ప్రవచనాలు చెప్పే ఒక పెద్ద బాబాలా ఉంటాడు, చార్ల్స్ షోబ్రాజ్. మేల్ మోడల్లా ఉండేవాడు. అప్పటి అమ్మాయిలకి వాడే ఒక డ్రీమ్ బాయ్. ఒక్క కళ్ళలోనూ ఒక్కొక్క నెగటివ్ పాయింట్ ఉంటుంది, అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. బయటికి చూపిస్తే తట్టుకోలేరు. సరే, ఇవన్నీ వదిలే. నువ్వు ఒక అనాథవి, నీకే బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక కమిషనర్వి కావు, ఎస్పీవి కావు, ఆఫ్టర్ ఆల్ ఒకే ఎస్ఐవి. నన్ను తీసుకెళ్తే గట్టిగా నీకు ఒక మెడల్ కూడా ఇవ్వరు. అలాంటప్పుడు ఏం పీకుతావని? ప్రపంచంలో ఇప్పటి వరకు ఏదో ఒకటి సాధించిన ప్రతి ఒక్కడికి బ్యాక్గ్రౌండ్ అంటూ ఏదీ లేదు. ధైర్యం తప్ప. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ కూడా ఇదే బార్డర్లోకి వస్తారు. సో చూడాల్సింది పొజిషన్ ఆఫ్ పర్సనాలిటీ కాదు, కెపాసిటీ. అది నాకు ఎంతుందో చూపిస్తా. నవ్వు నవ్వు, ఇంకొక 5 రోజులు వెయిట్ చేయి. నీ జియోగ్రఫీ హిస్టరీ మొత్తం బయటికి లాగుతా, అప్పుడు ఎంజాయ్ చేద్దాము. ఆల్ ది బెస్ట్. ఫుడ్ చాలా బాగుంది. ఇంటి ఫుడ్ కదా, ఒంటికి మంచిదని నేనే దగ్గరుండి చేపించాను. హలో, అంత జాగ్రత్తలు తీసుకునేవాడివి? నన్ను ఇక్కడి నుంచి సేఫ్గా బే ఆఫ్ బెంగాల్ దాటించు. ఊరికినే కాదు, సెటిల్ చేస్తా. సెటిల్ చేయడం అంటే మెడల్తోనో ప్రమోషన్తోనో కాదు, నీ నెక్స్ట్ జనరేషన్స్ కష్టపడకుండా బతికి అందిస్తా. ఆఫర్ బాగుంది, కానీ నేనే కనెక్ట్ అవ్వలేకపోతున్నా. ఎందుకంటే కరప్టెడ్ కాదు కదా. టేక్ కేర్. అన్ని క్లియర్గా ఎంక్వైరీ చేయండి. ఐ నీడ్ ఆల్ ద డీటెయిల్స్. సరేనా? నమస్కారం ఎస్ఐ గారు. నమస్కారం. ఏంటి ప్రెసిడెంట్ గారు, ఊరంతా వెనకేసుకొచ్చారు, పైగా వినయం నటిస్తున్నారు. నన్ను ఎదవా అన్నారు, భరించారు. ఆ హెడ్ మాస్టర్ని పట్టుకుని మహానుభావుడు మంచోడు అన్నారు. ఇప్పుడే మంచోడు మంచోడు అంటే మంచం దూరే చేయడంటండి. విషయం చెప్పాలంటే సామెతలు చెప్తున్నావు ఏంటి? పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్చేయాలా? పదే పదే గుర్తు చేసుకోవడం ఏమన్నా ఐటమ్ సంగతి పేద సంగతే. నువ్వు నోరుమొత్తవా? నోట్లో శివలింగాలు తీసే పేసు నువ్వు. మీరు పెద్ద గొప్ప వేసి మరి. ఇంతకీ విషయం ఏమిటండి? ఏమీ లేదండి, మా ఊళ్ళు అందరూ కూడా ఈ పోలీస్ ఏజింపులతోటి ఈ పోలీసులతోటి బాధ భరించలేక అదే 4 రోజులు నోకలమ్మ జాతరకి పర్మిషన్ ఇమ్మని అడుగుతున్నారండి. మీరు ఓకే అన్నారనుకోండి, మా వాడు ఎలా తీసేస్తారండి. ప్రెసిడెంట్ గారు అడుగుతున్నారు కాబట్టి పర్మిషన్ ఇస్తున్నాను. మన అనసూయ ఊపికి ఊడిపోకుండా ఉండాలి కదా, కొంచెం గట్టి కట్టరా. ఊరుగానే మన అనసూయ ఊపికి ఊడిపోకుండా ఉంటదండి. ఓకే సైలెన్స్. Thank you.
ఊళ్ళో అన్నిటికి వీడియోలు తీస్తారా? యాత్ర జాత్ర అని కాదండి, అన్నిటికీ మనం చేస్తాం. అదంతా నాకు ఇప్పుడే కావాలి. వెళ్ళి రెడీ చేయండి, వెళ్ళండి. మనకి టైం లేదు, ఫేస్ క్యాన్ టెక్నాలజీ యూస్ చేసి హెడ్ మాస్టర్ ఉన్న ఫుటేజ్ మొత్తం సెపరేట్ చేయి. క్విక్, ఓకే, అవుట్. హాయ్, అదే చెప్తాను. అభి వస్తున్నా. అభి లోపల పద. యా యా, కమింగ్. సీ దిస్, జూమ్ చేయి. యా, దొరికేసామంటావా? వీడిని ఎప్పుడు ఊళ్ళు చూడలేదే. ఉంటుంది. వీడెవడు? రాఘవరావుని మన పక్కురండి, సిటీలో పనిచేస్తుంటాడు. ఓకే, రాఘవరావు అంటే మీరేనా? నేనే. మీరెవరు? రుద్రవరం ఎస్ఐని. నమస్కారం సార్. ఆ పక్కూరేనండి మాది. తెలుసు మీకు హెడ్ మాస్టర్ ఎలా తెలుసు? హెడ్ మాస్టర్ గారు మహానుభావుడు అండి. నన్ను ఈ ఉద్యోగంలో పెట్టించింది ఆయనే. అంతేకాదు నా పిల్లలకి చదువు కూడా చెప్పించారు. మా పెద్దమ్మాయికి మంచి సంబంధం చూసి మొన్న డిసెంబర్ నెలలో ఆయనే దగ్గరుండి పెళ్లి చేశారు సార్. ఆర్థికంగా చితికిపోయిన మా బతుకుల్ని ఆయనే నిలబెట్టారు సార్. ఆ కృతజ్ఞతతోనే అప్పుడప్పుడు ఆయన్ని కలుస్తూ ఉంటాను. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం చాలా బాధగా ఉంది సార్. మీరు లాస్ట్ టైం ఆయన ఎప్పుడు కలిశారు? ఆగస్టు 15కి సార్. ఆయన మీకు కవర్ ఏమన్నా ఇచ్చారా? కవరా? ఈ కవర్. మా అమ్మాయి డెలివరీకి ఓ కవర్ ఇచ్చి దాంట్లో కొంత డబ్బు పెట్టారు సార్. నాకే కాదు సార్, ఆయన చాలా మందికి అలా సాయం చేస్తూ ఉంటారండి. ఓకే, ఏదైనా అవసరం అయితే నేను మీకు కాల్ చేస్తాను. అలాగే సార్. ఇన్వెస్టిగేషన్ కోసం మీరు ఊరు కూడా రావాల్సి ఉంటుంది. అలాగే సార్, పిలుస్తాను. నమస్కారం. పర్లేదు, మీరు ఉండండి. Call his belongings. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈయన కూతురు స్టేషన్కి తీసుకురండి, మిగతా డీటెయిల్స్ తనే చెప్తుంది. ఓకేనా? ఇండియాలోనే అతిపెద్ద హవాలా నడుస్తుంది ఇక్కడ. కార్ నెంబర్ని బట్టి ఒక కారు నుంచి ఇంకో కారులోకి డబ్బు మారుతూ ఉంటుంది. ఈ బిల్డింగ్ మొత్తం డబ్బు ఎంత ఉంటుంది? ఇంచుమించుగా 3,000 కోట్లు ఉంటుంది. హెడ్ మాస్టర్కి దీనికి సంబంధం ఏంటి? అది నాకు తెలీదు సార్. బాంబ్ సార్, అసలు ఎవట్రా నువ్వు? 1,000 కోట్ల హవాలా మనీ, నీకోసం పనిచేసే జనం, ఒక్క స్విచ్ నొక్కగానే పేలడానికి బాంబులు. ఏం ప్లాన్ చేసావు? ఎవరు నువ్వు? టెర్రరిస్టువా, మాఫియావా, మావోయిస్టువా? ఏం చేస్తున్నావు నా దేశాన్ని? We rule the world. యుద్ధం అనివార్యం, ఎవరు నన్ను ఆపలేరు. ఇక్కడ ప్రాణానికి విలువ లేదు. నువ్వు చెప్పే జనం గురించి ఆలోచించే టైం నాకు లేదు.
ఇది నా వ్యూహం, నేను ఏర్పాటు చేసిన పద్మ వ్యూహం. అందరూ గెలవడం కోసం ఆడతారు, కానీ అందులో గెలిచేవాడు ఒక్కడే, అది నేనే. అది నేనే అవి వేటాడే సింహాలు, కాటేసే పాములు, మాటేసే తోడేళ్లు అణు అణువునా ఉంటాయి. వాటిని నువ్వు తట్టుకోలేవు. వెళ్ళిపో, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఏంటి వెళ్ళిపోయేది? చూద్దాం ఎవడు గెలుస్తాడో చూద్దాం. ఇప్పటి వరకు నువ్వెవరాని ఆలోచించాను, ఇప్పటి నుంచి నీలా ఆలోచిస్తాను. నువ్వు ఎవరో, నీ వెనకాల ఎవరున్నారో మొత్తం తెలుసుకుంటాను. నువ్వన్న సింహాల్ని పావుల్ని తోడేళ్ళని చంపి పద్మ వ్యూహాన్ని ఛేదించి బయటకు వస్తాను. ఇది అభిమన్యుడి గెలుపని నీతోనే చెప్పిస్తాను. అనుభవంతో చెప్పే ప్రతి మాట విలువైందే. కొంతకాలం నాతో ఉన్నావు కాబట్టి చెప్తున్నాను. వద్దు, ఇంత మొండితనం వద్దు. ఒక మొండోడు రాజు మాటే వినడు. అలాంటిది రాజే మొండోడైతే ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ. భయం నీ కళ్ళల్లో, భయం బాగుందా భీ? అది నేనే. డాడీ నీ దగ్గరే ఉన్నాడని నాకు తెలుసు, మర్యాదగా అప్పచెప్పు. కొత్తగా పెళ్ళైందంటగా, ఇప్పుడే నీ వైఫ్ గుడికి కూడా వెళ్ళినట్టుంది. వెళ్ళు, టైం లేదా భీ. రాజారాం, ఫోన్ ఎత్తు. రాజారాం, రాజారాం, ఆ
చేస్తారా? మీరు టేకప్ చేసిన కేసులో మీతో పాటు నేను ఉన్నందుకు చాలా గొడవపడుతున్నాను సార్. మీరు గెలుస్తారు సార్, మీరు గెలుస్తా నమ్మకంగా కొంద సార్. రాజారాం, రాజారాం, ఎరా ఏడుస్తున్నావా? అసలు నీ వైఫ్నే చంపాలి, కానీ నేనే వదిలేశాను. మర్యాదగా డాడీని అప్పగించు, లేకపోతే నెక్స్ట్ నీ వైఫే. రాజారాముని చంపేశారు కదరా. ఫస్ట్ నుంచి నీ మీదే డౌట్ నాకు. బానే ఆడుకున్నావు మాతో, గుడ్ జాబ్. డోంట్ యాక్ట్ స్మార్ట్, గివ్ మీ యువర్ ఫోన్. అసలు ఎంతకు మాట్లాడుకున్నావురా డీల్? నీతో పాటు ఇంకా డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారు? ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ని ఎస్కేప్ చేయడం ఎంత పెద్ద క్రైమో తెలుసా? ఎక్కడున్నాడు రా వసీం భాయ్? వాట్స్ ద గేమ్ ప్లాన్? ఫోన్ లిఫ్ట్ చేయి. స్పీకర్. ఇప్పటికైనా డాడీ ఎక్కడున్నాడో చెప్పు. అడ్రస్ చెప్తాను, రాసుకో. రాజమండ్రి హాస్పిటల్ రోడ్, చక్రవర్తి థియేటర్ అంటే ఎవరిని అడిగినా చెప్తాడు. బయట నో ఎంట్రీ బోర్డు ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకు, లోపలికి వచ్చాయి. సినిమా స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. 5 నిమిషాల్లో వస్తే మీ డాడీ దొరుకుతాడు, లేకపోతే ఇంకెప్పటికీ దొరకడు. What the hell? Address enduku cheppavu? Wait and see. Lights on, red alert. It's time to put in work, better now before I get put in the dirt. Another sucker just got his feelings hurt. This without exposing sunburn. Just got his feelings hurt. Try to diss, but got exposed and sunburned. చాలు రాబి, ఇప్పటి వరకు చేసిన చాలు, ఆపి. ఇప్పుడు నీ లైఫ్ నీ ఒక్కటిదే కాదు, నీ వెనక నీ వైఫ్ కూడా ఉంది. తన గురించి కూడా కొంచెం ఆలోచించు. రే, నా మాట విని జాబ్ వదిలే, చెప్పేది అర్థం చేసుకో. ఈ కేసు నీ అన్నయ్య వాళ్ళకి అప్పగించే, వాళ్లే సాల్వ్ చేసుకుంటారు. నీకేమైనా అయితే మేము తట్టుకోలేమరా. మేము నీ ఈగో హర్ట్ చేయడానికి ఇలా మాట్లాడట్లేదురా, బ్రతిమాలుకుంటున్నాం. అర్థం చేసుకోరా. వీడికి నువ్వైనా చెప్పేసి కేసు నీ అన్నయ్యకు వదిలేమని ఏం ఆలోచిస్తున్నారు? ఈ కేసుని వదిలేద్దామా లేదా అనా? వదిలేయండి. ఈ కేసుని మీరు టేకప్ చేసిన రోజు నుండి నేను చాలా భయపడ్డాను. ఈ కేసుని మీరు గెలుస్తారనే దానికన్నా మీకేమవుతుందో అన్న భయం ఎక్కువ ఉండేది. చావు బతుకుల్లో ఉన్న రాజారాంని చూశాక ఇంకా భయం వేసింది. ఏదో రోజు మిమ్మల్ని కూడా అలాగే. లేదు, కానీ రాజారాం గారు తను చనిపోతున్నారన్న బాధ కన్నా మీరు గెలుస్తారన్న నమ్మకాన్ని చివరి శ్వాసదాకా చూపించారు.
అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. మీ కానిస్టేబులే మిమ్మల్ని అంతలా నమ్మినప్పుడు మీ భార్యని ఈ కేసు వదిలేమని ఎలా చెప్తాను? మహా అయితే ఏమవుతుంది? ఓడిపోతారా? చచ్చిపోతారా? పర్లేదు, భయపడి పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలు. ఈ కేసుని మీరు వదలద్దు. శశి చెప్తుంటే అర్థమైందిరా, మేమెంత స్వార్థంగా ఆలోచిస్తున్నామా. నీ వెనుక మేముంటాం, నువ్వు వెళ్ళరా. ఒక్క నిమిషం. చెయ్యండి. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, నిన్ను ఇందాకే చంపేద్దాం అనుకున్నాను. డాడీ నీ దగ్గరున్నాడన్న ఒకే ఒక్క రీజన్తో నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు. మేమెవరో తెలుసా? అండర్ వరల్డ్ అంటే తెలుసా? అసలు మా కెపాసిటీ ఏంటో తెలుసా? గరురెప్ప వేసేలోపు ప్రపంచ మ్యాప్లో దేశాలు ఏవీ లేకుండా చేయగలం.
అలాంటిది మాతోనే ఆడుకుంటావురా? చెప్పు, డాడీ ఎక్కడా? చెప్తావా చంపేయమంటావా? ఇప్పుడు నేను వెళ్ళకపోతే, మీ డాడీని తీసుకురాకపోతే ఒక్క నిమిషంలో నువ్వు నన్ను చంపేస్తావు. నా వైఫ్ అన్యాయం అయిపోతుంది, ఫ్రెండ్స్ బాధపడతారు, జీవితమైపోతుంది. అయినా నర నరాల్లోనూ ఈ దేశం కోసం చచ్చిపోయినా పర్లేదు అనే ఫీలింగ్ ఏంటి బ్రదర్? ఏముంది నా ఈ దేశంలో, ఈ గాలిలో, ఈ నీటిలో? నాకు తెలిసి ఈ దేశం కోసం చనిపోయిన ప్రతి ఒక్కడు ఈ నిమిషాన్ని ఫేస్ చేసే ఉంటాడు. భయపడినోడు ఇంట్లో ఉండిపోయాడు, ఎదిరించి పోరాడినవాడు చరిత్రలో మిగిలిపోయాడు. నాకున్న ఈ నిమిషంలో నేను కూడా పోరాడుతాను, తలబడతాను, కలబడతాను. అభిమాన్యు డాక్టర్, డోంట్ వరీ, హీస్ సేఫ్. ష్యూర్? థ్యాంక్ యూ. మీనాక్షి? Yes, sir. Where is Abhimanyu? He's in ICU. Okay. He has a case file, sir. Let's go. Let's okay, go. Sir. What's happening? Why do we have to believe this Abhimanyam? Meenakshi Nair, దీని మీద మనం క్లారిఫికేషన్ ఇచ్చే వరకు ఇంటర్పోల్ కెనాట్ ప్రొసీడ్ ఫర్ దాట్. దీనికి సంబంధించి మనం ఏదైనా ప్రూఫ్ చూపించాలి. సో ప్లీజ్ కమ్ విత్ మీ. ఓకే. వసీం భాయ్, ది మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ క్రిమినల్. వీడేంటి ఇక్కడ? ఇట్స్ నాట్ సేఫ్. డోంట్ వరీ సార్, హాస్పిటల్ ఇస్ అండర్ ఆర్ కంట్రోల్. మనకు తెలియకుండా చీమ కూడా లోపలికి రాదు. సార్, ఇప్పుడైనా కేసుని సీరియస్గా తీసుకోవచ్చా? ఎస్, నేను ఇప్పుడే హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడతాను. వాళ్ళు కుదరదంటే పిఎంతో మాట్లాడతాను. రేపు మార్నింగ్ కల్లా ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలియాలి. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టేక్ కేర్. సెండ్ ఆఫీషియల్ లెటర్ టు ఎన్ఐఏ. ఐల్ ప్రొసీడ్ ఫర్దర్ అండ్ టాక్ టు ఆల్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్. ఓకే. యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఐల్ అరేంజ్ ద మీటింగ్. వారం రోజులుగా దేశంలో సంచలనం రేపిన హెడ్మాస్టర్ కేసు ఈ రోజుతో తెరపడింది. అసలు హెడ్మాస్టర్ ఎవరు? ఆ 7 పాస్పోర్ట్లకి ఇతనుకున్న లింక్ ఏంటి? అసలు హెడ్మాస్టర్ దోష నిర్దోష? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ రోజు సమాధానం దొరకనుంది. వెయిట్ వెయిట్ వెయిట్, అట్ ప్రెసెంట్ నాకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. లోపల మీటింగ్ అయిన తర్వాత మీడియాకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంత రెడీనా? ఓకే సార్. ద చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్ ద ఆఫీషియల్స్ హావ్ అరైవ్డ్. విల్ బి రీచింగ్ ఇన్ 5 మినిట్స్. యు కెన్ గెట్ సమ్ రెస్ట్ హియర్. నో, ఐ హావ్ టు కమ్. Good morning, Honorable Chief Minister, Central Minister, and all the ministers and officers present this morning. గత కొన్ని రోజులుగా రుద్రవరం గ్రామం నుంచి ఢిల్లీ రాజధాని వరకు అందరినీ వెంటాడుతున్న ఒకే ఒక ప్రశ్న, హెడ్మాస్టర్ ఎవరు?
And the answer is Arjun Prasad, CFO of the Underworld. The Chief Financial Officer of the Underworld. మాఫియా తనకి ముద్దుగా పెట్టుకున్న పేరు డాడీ. ఫైనాన్స్ మినిస్టర్ గారు, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2 లక్షల కోట్లు. ఎంతమంది కలిసి ఆడిట్ చేస్తున్నారు? 120 మంది. అండర్వరల్డ్ బడ్జెట్ ఎంత తెలుసా? 2 కోట్ల కోట్లు. 2 లక్షల కోట్లను ఆడిట్ చేయడానికి 120 మంది పనిచేస్తే 2 కోట్ల కోట్లను ఆడిట్ చేయడానికి ఎంతమంది కావాలి? ఒక్కడు, ఒకే ఒక్కడు. ఒక మారుమూల ప్రాంతంలో రుద్రవనం అనే ఒక చిన్న గ్రామంలో ఆఫీస్ రూమ్ లో కూర్చుని ల్యాప్టాప్ కీస్ నొక్కుతుంటే స్టాక్ మార్కెట్ దశా దిశ మారిపోతుంది. ఒక బాంబ్లాస్ట్ అయ్యే బడ్జెట్ దగ్గర నుంచి ఐఎస్ఐ ఇయర్లీ బడ్జెట్ వరకు, ఒక ఐపీఎల్ బెట్టింగ్ అయ్యే బడ్జెట్ దగ్గర నుంచి ఎలక్షన్ ఫండ్ బడ్జెట్ వరకు లెక్కలన్నీ ఆఫీస్ రూమ్ లో కూర్చుని తనే డిసైడ్ చేస్తున్నాడు. ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే, అండర్వరల్డ్ కంటూ ఒక సెపరేట్ బ్యాంకింగ్ సిస్టమ్ డిజైన్ చేసి దాని ఆపరేషన్స్ అన్ని అక్కడి నుంచే మేనేజ్ చేస్తున్నాడు. బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటో అనుకుంటున్నారా? పార్కింగ్ లాట్ లో చనిపోతున్న వాచ్మెన్ దగ్గర నాకు ఏటీఎం కార్డు దొరికింది. అదే ఈ కేసును ఒక మలుపు తిప్పింది. అది ఒక నార్మల్ ఏటీఎం కార్డు, కానీ డేటాబేస్ లో దాని అకౌంట్ డీటెయిల్స్ ఏమీ లేవు, కార్డు పనిచేయడం లేదు. పైన స్టిక్కర్ తీసి చూస్తే అదొక బ్లాక్ కార్డ్, హైలీ టెక్నాలజికల్ డిజైన్ కార్డ్. సిసి ఫుటేజ్ చూశాను. ఈ కార్డ్ని వాచ్మెన్ ఒక పాన్ షాప్లో ఇచ్చాడు. ఆ పాన్ షాప్ని సర్చ్ చేసి చూస్తే ఈ స్వైపింగ్ మిషన్ దొరికింది. వేలల్లో కావాలనుకుంటే పాన్ షాప్లో, లక్షల్లో కావాలనుకుంటే బట్టల షాప్లో, కోట్లల్లో కావాలనుకుంటే పార్కింగ్ లాట్. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు స్విస్ బ్యాంక్ అన్న పెద్ద బ్యాంకింగ్ సిస్టమ్లో చేస్తున్నారు. అండ్ యు నో వన్ థింగ్, ఇదంతా దుబాయ్లో ఉన్న కాబా టవర్స్లో సాఫ్ట్వేర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీస్ కింద జరుగుతుంది. అంతేందుకు సార్, మన హోమ్ మినిస్టర్ గారికి కూడా ఇందులో పెద్ద అకౌంట్ ఉంది. సార్ ఓసారి మీ పర్స్ ఇస్తారా? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్, నా పర్స్ నీకెందుకు ఇవ్వాలి? వివేక్, అండ్ దిస్ ఇస్ ద బ్లాక్ కార్డ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇదే అర్జున్ ప్రసాద్ డిజైన్ చేసిన అండర్వరల్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇందులో అండర్వరల్డ్ కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి. వీటి సర్వర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, 7 కాంటినెంట్స్ లో, డిఫరెంట్ కంట్రీస్ లో చాలా సెక్యూర్డ్ గా మెయింటైన్ చేయబడుతుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సర్వర్స్ తాలూకు ఐపీ అడ్రస్లు ఎవ్రీ సెకండ్ మారిపోతూ ఉంటాయి. దీన్ని హ్యాక్ చేయడం ఎవరి తలమో కాదు, ఎందుకంటే వీటి పాస్వర్డ్స్ అన్ని క్లౌడ్ డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇది హోమ్ మినిస్టర్ గారి అకౌంట్, ఇది ఆయన బ్యాలెన్స్, ఇవి నిన్న రాత్రి ఆయన చేసిన ట్రాన్సాక్షన్స్. సో మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లో చూడొచ్చు. ఇతనే కాదు, ఇంకా ఈ లిస్ట్ లో ఎంతో మంది ఉన్నారు. నేను నమ్మలేకపోయాను, వీళ్ళ గురించి క్లూస్ వెతికి చూశాను, లాభం లేదు. అప్పుడే నాకు గుర్తొచ్చింది, ఆయనే చెప్పారు ఆయన బెంగాల్ యూనివర్సిటీలో చదువుకున్నారని. కలకత్తా వెళ్ళాను, అక్కడ మొత్తం ఎంక్వైరీ చేశాను. సో తెలిసింది ఏంటంటే, 1987 బ్యాచ్లో సిఏ టాపర్ అయ్యి ఈ అర్జున్ ప్రసాద్. ఒక మేధావి దేశానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే ఎంత క్రూరమైన విలన్ గా మారగలడనే విషయానికి పరాకాష్ఠే ఈ అర్జున్ ప్రసాద్. అయితే ఆ ఫోన్ కాల్స్ మాట ఏమిటి? ఎస్, అసలు ఈ కేసు మొదలైందే ఒక అనానమస్ కాల్తో. అంత పెద్ద మేధావి ఒక చిన్న అనానమస్ కాల్కి ఎలా దొరికిపోయాడు ఆలోచించాను. దీని బేస్ ఏంటా అని మొత్తం కాల్స్ అన్ని డీకోడ్ చేసి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. అదేంటంటే, ఆ ఫోన్ కాల్స్ చేసింది ఎవరో కాదు, అర్జున్ ప్రసాద్. ఏమయ్యా, కేసు అంటే ఒక క్లారిటీ ఉండాలి. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ని పట్టుకుని ముందు మాఫియా డాన్ అన్నావు, తర్వాత గోల్డ్ మెడలిస్ట్ అన్నావు, ఇప్పుడేమో ఆ ఫోన్ కాల్ చేసింది ఆయన అంటున్నావు. అన్ని చేయడానికి ఆయన ఏమైనా మాంత్రికుడా? అది ఆయన మాటల్లోనే వినండి. ఆర్థిక వ్యవస్థ నిపుణులు సిద్ధార్థ్ సెన్ గారి శిష్యుణ్ణి నేను. వారు నాకు నేర్పిన పాఠం, చెప్పిన మాట, చూపించిన దారి
నన్ను ఇంతవరకు తీసుకొచ్చాయి. Can I come in, sir? Come in. Hi, Arjun. Sir, sorry to disturb you at this hour. It's okay. Sir, this is my thesis about the underworld. Moodela Srama. Project U. Project U? Yes, sir. 1990 Mumbai bomb blast. మన కుటుంబాలను కోల్పోయాం. మీరు కాళ్ళు పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మన జీవత్సవాల్లాగే బతుకుతున్నాం సార్. సార్, ఎవడో వచ్చి బాంబ్ బ్లాస్టులు చేసి వందలాది కుటుంబాలని అనాథనం చేస్తుంటే దాన్ని తలుచుకుంటూ ఇలా నిస్పృహతోనే బతకాలా సార్? ఆర్థిక వ్యవస్థలో మీరు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నవారు. నేను సీఏలో గోల్డ్ మెడలిస్ట్ని. అలాంటిది అందరిలాగే మనము చేతకాని వాళ్ళ బతకడం కరెక్ట్ కాదు సార్. ఇంతకీ ఇప్పుడు నువ్వు అనేదేంటి అర్జున్? సార్, మూడో ప్రపంచ యుద్ధం గురించి మీరు రీసెంట్గా రాసిన పుస్తకంలో ఏం చెప్పారు సార్? దాని గురించి ఇప్పుడు ఎందుకు అవసరం ఉంది సార్? ప్లీజ్ చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం జరిగి 50 సంవత్సరాలైంది. మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని అన్ని దేశాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. ఎన్నో సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాయి. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే, మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడో మొదలైపోయింది. దాని పేరే అండర్ వరల్డ్. మనలాగే మనతో పాటే ప్రయాణం చేస్తూ మనలో భయాన్ని నింపి మన ఆర్థిక వ్యవస్థని పతనం చేసి మనల్ని బానిసల్ని చేయడమే ఈ మూడో ప్రపంచ యుద్ధం. దాని పరిణామాలే టెర్రరిజం, బాంబ్ బ్లాస్ట్స్. Yes, sir. You're absolutely right, sir. అందుకే దాన్ని ఆపడం కోసమే నేను అహోరాత్రులు కష్టపడి తయారు చేసిన ఆయుధమే సార్ ఈ ప్రాజెక్ట్ యు. సార్, మనం అండర్వరల్డ్ మీద యుద్ధం చేయాలి, కానీ అది ఆయుధాలతో సాధ్యం కాదు. ఆలోచనతో అది సాధ్యం సార్. వాళ్ళు మన ఆర్థిక వ్యవస్థని పతనం చేయాలనుకుంటున్నారు, కానీ మనమే వాళ్ళ ఆర్థిక వ్యవస్థని పతనం చేస్తే అమెరికాలో పనిచేస్తున్న నా స్నేహితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి దే ఆర్ కన్వర్టింగ్ ఆల్ ది క్యాష్ ఇంటు ఎ డిజిటల్ ఫార్మాట్. అంటే రానున్న రోజుల్లో డబ్బు నగదు రూపంలో కన్నా అన్ని ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లోనే ఉంటాయి. కాబట్టి అండర్ వరల్డ్కి సంబంధించిన లావాదేవీలన్నీ డిజిటల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక బ్యాంకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి అదును చూసి దాన్ని ఒక్కసారి కుప్పకొల్చాము సార్. అదే అండర్ వరల్డ్ పై చేయబోయే బిగ్గెస్ట్ బాంబ్ బ్లాస్ట్. ఎక్సలెంట్ అర్జున్, నీ ప్రాజెక్ట్, నీ ఆలోచన, నీ ముందు చూపు అద్భుతం. కానీ అనుకున్నది అనుకున్నట్టు చేసేదెవరు సార్? ఇది మన ప్రభుత్వానికి అందచేద్దాం. వాళ్ళే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మధ్యకి పంపిస్తారు. అతను ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాడు సార్. అది అసాధ్యం అర్జున్. సార్, ఎందుకంటే ఇది ప్రపంచాన్ని శాసించబోయే అండర్ వరల్డ్తో ఒంటరిగాను సుదీర్ఘంగాను చేయాల్సిన యుద్ధం. అయినా బ్యాంకింగ్ సిస్టమ్ గురించి, జరగబోయే ఆర్థిక మార్పుల గురించి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఎలా తెలుస్తాయి? ఇది నువ్వే చేయాలి. నేనా? ప్రాజెక్ట్ యు. వద్దు సార్, నా వల్ల కాదు. ఇది మన ప్రభుత్వానికి అందచేద్దాం. ప్రభుత్వానికి అందించిన మలుక్షణం ఇది అండర్ వరల్డ్ చేతిలో ఉంటుంది. దీన్ని నువ్వే ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వే సార్, మాట్లాడుకుందాం సార్. సార్, అర్జున్ సార్, అర్జున్, అర్జున్ లే సార్. సార్, ఓ గాడ్, ఓ మై గాడ్,
అర్జున్, నా చావు నిన్ను బాధ పెడుతుందని నాకు తెలుసు, కానీ ఆ బాధని కన్నీటిగా కాదు కర్తవ్యంగా మార్చుకో. నాకు తెలుసు అర్జున్ నేనేం చేయమంటున్నాను. నీ చావుకు నిన్నే ఎదురెళ్ళమంటున్నాను. సైనికుడిగా మారలేని వాడికి యుద్ధం గురించి మాట్లాడే హక్కు లేదు. నీకు చెప్పాలంటే ముందు నేను ఆచరించాలిగా. నా మరణం నీలో దేశానికి ఏదన్నా చెయ్యాలన్న ఆలోచన రేకెత్తిస్తే, నా మరణం నీలో అండర్ వరల్డ్ని సమాధి చేయాలన్న స్ఫూర్తి నింపితే, అండర్ వరల్డ్తో యుద్ధం చేయి, ప్రాజెక్ట్ యూని అమలు చేయి అర్జున్. భవిష్యత్తులో నువ్వు సాధించబోయే విజయాన్ని ఈరోజే ఈ క్షణమే నేను చూస్తున్నాను. చివరిగా ఒక్క మాట, 100 మంది దుర్మార్గుల అరాచకం కన్నా ఒక్క మేధావి మౌనం ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం. లవ్ యూ అర్జున్. సిద్ధార్థ సేన్. అక్కడి నుంచి వెళ్ళిన నేను 1994 ముంబైలో ఉన్న ఒక డాన్ దగ్గర అకౌంటెంట్గా చేరాను. 2 ఏళ్లలోనే అండర్ వరల్డ్లో మెప్పు పొందాను. 2000 నుంచి 2004 వరకు అండర్ వరల్డ్కి బ్యాంకింగ్ సిస్టమ్ని తయారు చేశాను. 2005 రుద్రవరంలో స్కూల్ పెట్టి అక్కడి నుంచే ఈ సిస్టమ్ అంతా ఆపరేట్ చేశాను. ఆయన ఇచ్చిన పెన్ డ్రైవ్లో వి వర్ ఏబుల్ టు గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది అండర్ వరల్డ్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్పోల్ అండ్ పిఎం గారు ఇచ్చిన సపోర్ట్తో వి వర్ ఏబుల్ టు గెట్ టు అరెస్ట్ ఆల్ ద పీపుల్ అండ్ సీజ్ ద ప్రాపర్టీస్ అండ్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. Hey, ది ఫోనిటి. బాయ్ వికీ, మనం అనుకున్న బాంబ్ బ్లాస్ట్ జరిగిపోవాలి. ఏంటి బాయ్ బాంబ్ బ్లాస్ట్ చేసేది? ఫ్లైట్ టికెట్కి డబ్బులు లేవు, క్రెడిట్ కార్డ్ పనిచేయట్లేదు, నెట్ బ్యాంకింగ్ పనిచేయట్లేదు, అండర్ గ్రౌండ్ లో అట్టి తిరుగుతున్నా. నువ్వు కూడా తప్పించుకుంటే బాగుంటుంది. అండ్ వసీం భాయ్ ఇస్ అండర్ అవర్ కంట్రోల్. అబౌ 2300 క్రిమినల్స్ కాట్ అరెస్టెడ్. 2 crore million rupees seized. ఫైనలీ ఫైనాన్షియల్లీ Underworld is closed. ఇదే నా ఆశయం, ఇదే నేను కన్న కల. అందుకే ఇన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాను. నా ఆశయమే ఊపిరిగా బతికాను. ఇదిగో ఇవాళ సాధించాను. ముందుండి యుద్ధం చేసి ఈ ప్రాజెక్ట్ యూని గెలిపించింది నేను కాదు ఇతను, దిస్ యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అభిమన్యు. ఇది అభిమన్యుడి గెలుపు, హిస్ విక్టరీ, హిస్ అచీవ్మెంట్, ఎ గ్రేట్ జాబ్. వెల్ డన్ అభిమన్యు, నీలాంటి వాడు డిపార్ట్మెంట్లో ఉండటం చాలా గర్వంగా ఉంది. నో సార్, నేనేం చేయలేదు, అంతా ఆయనే చేశారు. మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. వద్దు. ఆయన వెళ్ళిపోతూ తన 2 ఏళ్ల కొడుకుని అనాథాశ్రమంలో వదిలేశారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. 23 సంవత్సరాలు ప్రాజెక్ట్ యూని కంప్లీట్ చేయడంలోనే గడిపేశారు. ఎప్పుడైతే ప్రాజెక్ట్ యూ కంప్లీట్ అయిందో తన కొడుకుని చూసుకోవడానికి మళ్ళీ సిటీకి వచ్చారు. అనాథాశ్రమంలో ఎంక్వైరీ చేశారు. అండర్వరల్డ్ మీద కోపంతోనే ఎస్ఐ అవుతున్నాడని తెలుసుకుని రుద్రవరం పోలీస్ స్టేషన్కి పోస్టింగ్ వేయించారు. ఆగస్టు 15 తన కొడుకులోని దేశభక్తిని చూశారు. ఊరి ప్రజల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో సామర్థ్యాన్ని గమనించారు. రెచ్చగొడితే ఏ పనైనా చేసే మొండితనాన్ని పసిగట్టి, దమ్ముంటే 7 పాస్పోర్ట్స్లో ఉన్నది ఎవరో కనుక్కోరా అని ఛాలెంజ్ చేశారు. కనిపెట్టి చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి
అనాథాశ్రమంలో పెరిగాను. ఎన్నో కష్టాలు అనుభవించాను. నా ఆకలి బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. నా కన్నవాళ్ళు ఎదురైతే చొక్కా పట్టుకుని నన్ను ఎందుకు కన్నారు? పెంచలేనప్పుడు అనాథగా ఎందుకు వదిలేశారని అడగాలనుకున్నాను. కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, నా తండ్రి అర్జున్ ప్రసాద్, సిఏ బ్యాచ్ టాపర్ హూ సాక్రిఫైస్డ్ హిస్ హోల్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ కంట్రీ. మీ త్యాగం వృధా కాలేదు. Thank you.
time, cause you just can't break looping guide.